ఒక ప్రధానమైనటువంటి అంశం వేళ ఆసుపత్రుల దగ్గర ఎదురవుతున్నది ఏంటంటే అన్ని ఆసుపత్రులని భేదించేటువంటి ధోరణి. ఇక్కడ ఒకటి పనిచేయాలి, ఆరోగ్యశ్రీ పరంగా ఇన్ని ఉండాలి అనేటువంటి మనకు ఆరోగ్య మిత్రాలు ఉంటారు, అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. అది కాకుండా అక్కడ ప్రతిదాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఒకటి నడుస్తుంది, ఆసుపత్రులని ఒక రకంగా బెదిరించే పని. దోచుకునేవాడు బాగానే ఉంటున్నాడు, వాడు లంచాలు ఇచ్చేస్తాడు, సెట్ అయిపోతాడు. కానీ నిజాయితీగా పనిచేద్దామనుకునేటువంటి వాళ్ళని వేధిస్తున్నారు అధికారులు. దీంతో కోవిడ్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడట్లేదు, డాక్టర్లే వెనకాడుతున్నారు, హాస్పిటల్లే వెనకాడుతున్నాయి. దానివల్ల ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ టెస్టింగుల దగ్గర నుంచి సిస్టమ్ అంతా ఒకటి పర్ఫెక్ట్గా నడవాలి, ఇబ్బంది లేకుండా నడవాలి అంటే చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఏమాత్రం మిస్ అయినా, అంటే కేవలం ఈ గందరగోళాలకే పరిమితం అయితే కనుక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అవుతుంది. చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సర్కారు మీదనే ఉంది.